బంగారు ఎలుక ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్ఠితం అనే గొప్ప నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వేశ్య స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తు కాజేశారు. భర్త పోయేనాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరం ఒక కుమారుణ్ణి కంది. ఆమె అష్ట కష్టాలు పడి ఆ కొడుకును ఎలాగో చదివి పెంచి పెద్ద చేసింది. కొడుకు పెద్దవాడయ్యాక తల్లి వాడితో ఈ విధంగా చెప్పింది, నాయన నువ్వు కోమటి బిడ్డవి, వ్యాపారం మన కుల వృత్తి, దురదృష్టవశాత్తు నీవు ఆగర్భ దరిద్రుడవు, అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి లేదు. అయితే ఈ నగరంలో ధనగుప్తుడనే కోటీశ్వరుడున్నాడు, పేద కోమటి బిడ్డలకు సాయం చేస్తాడు, ఆయన దర్శనం చేసుకుని పెట్టుబడికి ధనం తెచ్చుకో అని చెప్పింది. తల్లి చెప్పినట్టే ఆ కోమటి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు. ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుడిని కోప్పడుతున్నాడు, నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు, నీకు ఎన్నోసార్లు ధన సాయం చేశాను, దాని మీద లాభం సంపాదించలేకపోగా నేను ఇచ్చింది కూడా పోగొట్టుకున్నావు, తెలివి గలవాడైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడి చేసుకుని లక్షలు సంపాదించవచ్చు. ఈ మాటలు వింటున్న కోమటి కుర్రవాడు గుప్తుణ్ణి ధనం అడగలేదు. దూరాన చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు. దాన్ని తీసుకుపోయి ఒక వర్తకుడు ఈ పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా రెండు దోశల శనగలు పుచ్చుకున్నాడు. వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ళ కొండ తీసుకుని ఊరి బయటికి వెళ్ళి ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కుట్టుకుని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కోమటి కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలాకాసిని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీరు ఇచ్చాడు. అందుకు వారు సంతోషించి తలా రెండు కట్టెలు కుర్రవాడికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్లీ శనగలు కొన్నాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక అతను కట్టెల మోపులే కొనగలిగినంత ధనం కూడబెట్టాడు. తర్వాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. కట్టెలకు గిరాకీ హెచ్చింది. తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి డబ్బుతో చిల్లర దుకాణం పెట్టాడు. చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వర్తకంగా పరిణమించింది. వర్తకాన్ని బాగా పెంచుకుని దాని మీద వచ్చే లాభాలతో ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు కొని కాలక్రమాన ఆ కోమటి బిడ్డ లక్షాధికారి అయ్యాడు. అతని సంపదకు మూలం ఎలుక గనక అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలవసాగారు. ఎలుక శెట్టి ఒకనాడు బంగారంతో ఎలుకను చేయించి దాన్ని తీసుకెళ్లి ధనగుప్తుడికి సమర్పించి, అయ్యా అది మీరు నాకు చూపిన పెట్టుబడి, దీనివల్ల నేను చాలా ధనం గడించాను, వడ్డీతో సహా మీకు దీన్ని తిరిగిస్తున్నాను అన్నాడు. ఎలుక శెట్టి కథ యావత్తు విని ధనగుప్తుడు అతని తెలివితేటలకు సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకని అల్లుడికి కానుకగా ఇచ్చాడు. ఇదండి కథ. చూసారా, పైసా సంపాదన పైసా పెట్టుబడి లేకుండా చక్కగా ధనం సంపాదించాడు. ఓర్పు అవసరం లేదు లేదు అని తల్లిదండ్రుల మీద మనం గొడవ చేసేదానికంటే ఎంతో కొంత మనం దొరికిన దాన్నే పట్టుకుని వ్యాపారం చేయటం, లేకపోతే ఇంకో పని చేయటం దాని మీద డబ్బులు సంపాదించగలగాలి. తల్లిదండ్రుల్ని ఓకే మనం గొడవ చేసినంత మాత్రాన్ని రావు కదా, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్తూ ఉండాలి. అలాగే అతను కూడా వాళ్ళ అమ్మ చెప్పిన దాన్నే పట్టుకుని వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు లైఫ్లో ఎవ్వరి మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.